ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर कार्तिक सोमवार नाडु पवित्र कार्तिक मासम पवित्रमैनटुवंटि मासमु अन्नी मासाल्लो पवित्रमैनटुवंटि मासमे कार्तिक मासम अंदुलो कार्तिक सोमवार नाडु अदि पवित्रमैनटुवंटि गोदावरी नदी ओड्डुन कोटिलिंगाल रेवु वद्द पंतं कोंडलराव गारु निर्वहिस्तुन्नटुवंटि लक्ष दीपोत्सवं नभुतो नभविष्यत् अनि चेप्पवच्चु एंदुकंटे दीपं परब्रह्म स्वरूपं ज्योति अनेदी अंधकारान्नि नाशनं चेसि अंदरिकी कूडा मानवालकु ज्ञानान्नि कल्पिंचेदे ज्योति अलांटि ज्योतिनि वेलिगिंचडमे परम పవిత్రమైనటువంటి కార్యమైతే అలాంటిది లక్ష దీపోత్సవం అనేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పంతం కొండలరావు గారికి అదే విధంగా పంతం చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ఆ ఈశ్వరుని దయవలన అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని అదే విధంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని రాజమండ్రి వాస్తవులందరూ కూడా వినియోగించుకొని వారు తరించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం చేయడం ఇప్పుడు ఆనవాయితీగా అయిపోయింది 2012 నుంచి స్టార్ట్ చేశారు పంతకొండరావు గారు ఇప్పుడు 2023 వరకు అలా కొనసాగుతుంది కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎలిగించిన ఆనవాయితీ ప్రతి పౌర్ణమి రోజున ఎలిగించిన ఆనవాయితీ అలా ప్రతిరోజు ఇంటి దగ్గర ఎలిగించుకునే మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎలిగించుకోవడం ఆనవాయితీ అయిపోయింది ఈ పంతకొండలరావు గారు చాలా అంగరంగ వైభవంగా లక్ష దీపోత్సవం చేస్తున్నారు ప్రతి సంవత్సరం గోల్డ్ మందికి దీపాలు వెలిగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు పంతం చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి చాలా బాగా చేస్తున్నారు మనకి కార్తీక మాసంలో గోల్డ్ ఉత్సవాలు అయ్యి జరుగుతూ ఉంటాయి కార్తీక మాసం చాలా ప్రసిద్ధి కార్తీక మాస దీపారాధన అన్నదే చాలా ప్రముఖమైనదండి కోటి పాపాలను తొలగించేది కార్తీక మాసంలో ఒక్క రోజు అంటే మనం 366 రోజులు దీపం దీపారాధన చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ 366 రోజుల్లో ఆ ఒక్క పుణ్యం అన్నదే ఈ కార్తీక పౌర్ణమి రోజున వస్తుందండి అందుకని వేలాది కోట్లాది మంది కూడా ఈ కార్తీక మాసానికి చాలా విశిష్టతగా శివుణ్ణి ఆరాధిస్తారు ఈ పౌర్ణమి అన్నది చాలా విశిష్టమైనది ఈ కోటిలింగార్చన కోటిలింగేశ్వర స్వామి గుళ్ళో కోటి దీపారాధన కూడా చాలా విశిష్టంగా చేస్తారు మన రాజమండ్రిలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ చక్కగా ఈ కోటిలింగాల రేవులో ప్రతి సంవత్సరం కూడా పంతం కొండలరావు గారు ప్రతి సంవత్సరం కూడా కోటి దీపాలు చక్కగా అందంగా అందరి కొరకు పెట్టి అందరు ఆరోగ్యంతో ఉండాలి పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఈ కార్తీక మాసం రోజుల్లోని అందరూ బాగోవాలి అందరూ బాగుంటేనే ఆ శంకరు మహా శంకరుడు ఈ కార్తీక మాసంలో ఇష్టమైనది ఈ కోటిలింగాల్లోని ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా అందరూ మంచి కోరి ఈ పెట్టిన సంకల్పానికి అందరూ కూడా ఈ దీపాలు ఎలిగించడంలో ఆరోగ్యంతో ఉండడము అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రతి సంవత్సరం ఇందులో పాల్గొని ఎంతో ఆనందంతోని ఈ పండుగను ఎంతో చక్కగా చేసుకొని ఈ పుణ్య గోదావరిలో రాజ మహేంద్ర వర్మలో కోట్లింగాల రేవులో ఇంత చక్కగా దీపాలు వెలిగిస్తున్నారంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజ మహేంద్ర వర్మలోని గోదావరి మాతలో గోదావరిలో మునిగి దీపాన్ని వెలిగించుకుంటే కోటి దీపాల్లో ఒక దీపం వెలిగించినా ఆ దీపంలో ఎంతో అపరూపంగా వెలిగిస్తే అందరూ బాగోవాలి అందరి మంచి కోసం కూడా ఈ దీపాలు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం రాజమహేంద్రుల్లోనే పుట్టడం ఎంతో అదృష్టం అనుకుంటే ఈ దీపాల్లో కూడా పాల్గొడు ప్రజలందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహాలు చేసుకుంటున్నారు నిన్న కార్తీక పౌర్ణమి జరిగింది లక్ష దీపాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధన్యవందనాలు ఎంతో అదృష్టం మళ్ళీ మళ్ళీ కూడా మనం రాజమండ్రిలో పుట్టి ఇలా దీపాలు వెలిగించాలని అందరినీ కూడా కోరుకొని ఈ పుణ్య గోదావరిలో చక్కగా కూడా ఇలా ఉత్సాహాలు చేసుకోవాలని మళ్ళీ జన్మంటే మళ్ళీ రాజమహేంద్రుల పుట్టాలని మేము ఎంతో అనుభవంతో చెప్తున్నాం అందరికీ వందనాలు అందరికీ కూడా నమస్కారం అంటే